Namaste, Adab. Andarki namaskaram. Nenu mee Nagarjun. Welcome to the world's biggest reality show, Bigg Boss Nonstop. Sir. Hi. Abbai, meeku telusa? Na friend. ఎందుకు కూర్చాను? శివ నీకోసం ఆ వీడియో చూపిస్తాను. హౌస్ ప్లీజ్ జాగ్రత్తగా చూడు. వీడియో చూసిన తర్వాత మీ దగ్గరే నేను జడ్జ్మెంట్ అడుగుతాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు జడ్జ్. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది డిప్ప తలో. శివ నాకు కొంచెం పిండి తడిపి ఇవ్వా. పిసుకో. ఓ పిసుకోవాలి కదా. అలవాటు అవుతుందండి. నాకు రాదు. వద్దులే. భాస్కర్ సార్ ఇస్ వెరీ నాటీ. శివ ఏమన్నా పిండి పిసుకోవాలని పంపిస్తాను. నేను అనలేదు, ఆ మాట చెప్పాను అని అంటే వెళ్ళిపోతాను కదా సార్. అది డబుల్ మీనింగ్ లో అనలేదు అన్నాను సార్. ఆ వీడియో కూడా చూపిస్తా. రావు గారు, సార్ మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు. అడగండి. మనసులో పెట్టుకోకూడదు. అడగండి సార్. మీకు కొంచెం నోటితో లెక్కువండి. ఏం మాట్లాడే? నీ పిండి నేను పిసుకోలేను కానీ నీకు పిసుకోవడం పిలిపి పంపిస్తాను అన్నావు. మీరు ఇప్పుడు ఏదైతే మీరు మాట్లాడినారో నాకు చూపించండి. నేను దాన్ని ఎవరు ఎలిమినేట్ చేయలేక నేనే వెళ్ళిపోతాను. శివ దొరికేసావరా? సరయు అడిగింది పిండి తడిపివ్వవా, ఆయన వెంటనే పిసుక్కో. పిసుకువా అన్నట్టు వినిపించి నేను అలా అన్నాను సార్. నాకు అది వినిపించలేదు సార్. తడపవా అన్నట్టు విని. సరే, అబద్ధం అదిరిపోయింది వైష్ణవి. వెళ్ళి ఫ్లోలో అనేసాను సార్. సో ఫ్లోలో ఏది వస్తే అది యు విల్ సే ఇట్. ఏది నోటికి వస్తే అది మాట్లాడకి. ఆల్ రైట్, ఓపెన్ ద గేట్స్. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. తన యాస అలా ఉంటది కదా, రాంగ్ గా తీసుకున్నారేమో. కానీ వీడియో చూసాక ఎటకారం ఒక్కొక్కప్పుడు చాలా అందంగా ఉంటుంది. అది కొంచెం లైన్ దాటితే ప్రాబ్లం అవుతుంది. అమ్మా అన్నయ్య సరియు, వాట్ యు థింక్? ఏం చేద్దాం? యాజ్ అ కంటెస్టెంట్ అందరికి ఒక ఛాన్స్ ఇంకొకటి ఇవ్వాలనిపిస్తాను సార్. హౌస్ వన్ మోర్ ఛాన్స్. వన్ మోర్ ఛాన్స్. ఈ టైం లో నువ్వు ఈయన పక్కన ఉన్నావు చూడు, ఎక్కేసావయ్యా? ఓ మెట్టు ఎక్కేసావు. చేద్దాము చెప్పు. ఇంకెప్పుడు అన్న రిపీట్ చేయండి సార్. ఇది తేజు నువ్వు సపోర్ట్ చేసావు, ఏం చేద్దాం చెప్పు. అంటే అది రే రామ్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే